ఎమ్మెల్యే బాబుమోహన్ పదవికి గండం రానుందా డిప్యూటీ సీఎం కడియం కోసం తన కుర్చీని ఖాళీ చేస్తారా ఆందోళన నియోజకవర్గంలో ఉపఎన్నిక తప్పదా టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడే హాట్ టాపిక్ గా మారింది మెదక్ జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే బాబుమోహన్ వ్యవసాయ శైలిపై కింది స్థాయి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అందువల్ల ఆయన తప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు గుసగుసలాడుతున్నారు ఆందోళన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న బాబుమోహన్ గెలిచినప్పటి నుంచి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు ఎంపీ పదవిలో ఉన్న కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వటంతో ఆయన అక్కడ పోటీ చేయించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది రామచంద్రపూర్లో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు సమక్షంలోనే కార్యకర్తలు బాబుమోహన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మిషన్ కాకతీయలను పాత కార్యకర్తలను పట్టించుకోకపోవడం లాంటి అంశాలపై కార్యకర్తలు ఫిర్యాదు చేయటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది బాబుమోహన్ కు టిఆర్ఎస్ లో మంత్రి పదవి రాకపోవడంతో కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దీంతో ఆందోళన నుంచి కడియంను రంగంలోకి దింపి బాబుమోహన్ ను వరంగల్ నుంచి ఎంపీ పదవికి రంగంలో దింపడమా లేక కేబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పోస్టును కేటాయించడమా అనే దానిపై పార్టీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాబుమోహన్ పరిస్థితి ఏమవుతుందనే దానిపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది